హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్ ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో ఒక కమ్మటి రోటి పచ్చడి చాలా తక్కువ సార్లే దీన్ని మనం వినుంటాం కానీ ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం ప్రతిరోజు తినాలనిపిస్తుంది కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చూసేయండి అలాగే తయారు చేసేటప్పుడు క్వాంటిటీస్ కూడా చెప్పేస్తాను ఈ రోటి పచ్చడికి ఒక స్పెషాలిటీ ఉందండి మామూలుగా అయితే మా ఇంట్లో అరటికాయ తీసుకొస్తే బజ్జీ ఆర్ చిప్స్ అంతకన్నా ఇంకేం చేసినా ఇష్టంగా తినరు కానీ ఈ రోటి పచ్చడి మాత్రం చేసిన వెంటనే అయిపోయింది ఇక్కడ రోటి పచ్చడి కోసం నేను పావు కిలో పచ్చి అరటికాయలు తీసుకుంటున్నా పావు కిలో అంటే రెండు అరటికాయలు వచ్చాయి వాటిల్ని ఇలా తొడిమలు కట్ చేసి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక బౌల్లో అవి మునిగేంత వరకు వాటర్ పోసి వీటిని మనం బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవడం కూడా మర్చిపోకండి చూడండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో బాయిల్ అయిపోయాయి తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ పచ్చపప్పు అర టేబుల్ స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిరపకాయల్ని సగం ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇంకొంచెం ఎక్కువ కారం తింటాము అంటే ఇంకొక రెండు యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఓకే ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి వేపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు రెమ్మలు ఫ్రెష్ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం చింతపండు ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండుని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కలర్ మారి చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించి చల్లార్చుకోవాలి వీటిని మనం మిక్సీ వేసుకోబోతున్నాం తర్వాత ఇప్పుడు మన అరటికాయ ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూద్దాం చూడండి ఆల్మోస్ట్ మన అరటికాయ ముక్కలు కూడా బాయిల్ అయిపోయాయి బాయిల్ అయ్యా లేదా అని ఇలా ఒక నైఫ్తో గుచ్చి చెక్ చేసుకోవచ్చు అండ్ ఆల్రెడీ ఇప్పుడు మీరు కానీ గమనిస్తున్నట్లయితే అరటికాయ తొక్కు కూడా ఊడొచ్చింది అది ఇంకొక ఇండికేషన్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా చల్లారే వరకు తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ చల్లారిపోయాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని రఫ్ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ వేసుకోవాలి చూడండి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు ఎందుకంటే ఇది రోటి పచ్చడి కదా ఇలాంటివి దంచాలంటే ప్రాపర్ రోల్ ఉండాలి నా దగ్గర అయితే అలాంటి ప్రాపర్ రోల్ ఏదీ లేదు చిన్న మసాలా దంచుకునే రోల్లోనే ఈరోజు నేను ఇది ట్రై చేయబోతున్నాను ఓకే ఇప్పుడు అరటికాయలు కూడా చల్లారిపోయాయి తొక్కలన్నిటిని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ రోల్తో పుస్తీ పడదాం చూడండి ఇది చిన్న రోలు మనకి అల్లం వెల్లుల్లిపాయలు ఏదన్నా తక్కని దంచుకోవాలంటే యూజ్ అయ్యే రోలు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న బాయిల్డ్ అరటికాయ ముక్కల్ని వేసుకున్నాను ఆ తర్వాత వీటిని మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం రఫ్గానే దంచుకోవాలి ఇప్పుడు ఇందాక మనం రఫ్గా మన మసాలా ఐటమ్స్ అన్నీ దంచుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని రెండిట్లని కలిపి దంచుకుందాం ఇలా రోట్లో చేసే పచ్చడికి ఉండే రుచే వేరు కానీ ఈ ఉరుకుల పరుగుల రోజుల్లో మనకు అంత టైం ఉండదు మ్యాక్సిమం రోటి పచ్చళ్ళని కూడా మిక్సీలోనే వేసి తక్కన ఒక్కసారి మిక్సీ వేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటాం కానీ కొన్నిసార్లు ఇట్స్ ఓకే కొంచెం టైం కుదుర్చుకుని ఇలా ఓపిక్గా కానీ రోట్లో దంచుకుంటే ఆ ప్రత్యేకమైన ఆ రోటి పచ్చడి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు కదా ఈ దంచే ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఫాస్ట్గానే పెట్టేస్తున్నాను చూసేయండి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా దంచుకోవాలి ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి ఒక చిన్న పోపు పెట్టుకుందాం ఒక చిన్న పోపు పెట్టే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకుని తర్వాత రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంకా ఇంగువ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా దోరగా వేగిన తర్వాత ఈ పోపుని మన పచ్చడిలో కలిపేసుకోవాలి అంటే సింపుల్గా అమ్మటి అరటికాయ రోటి పచ్చడి రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెస్ చిలాస్ కిచెన్ బాయ్ ఎవ్రీవన్